విజయవాడలో జూలై పదిహేను పదహారున సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫైర్ ఉచిత మెడికల్ చెకప్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అయిన సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను పదహారవ తారీఖులో జరగబోతున్న అతిపెద్ద హెల్త్ ఫేర్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రెండు రోజులు కూడా భారీ హెల్త్ ఫేర్ జరగబోతోంది వందల మంది డాక్టర్లు అలాగే యాభై పైగా హాస్పిటల్స్ ఈ ప్రోగ్రామ్ పాల్గొనబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే హెల్త్ చెకప్స్ అనేవి ఉండబోతున్నాయి దీనికి సంబంధించి ప్రజలకి ఏం చెప్తారు ఈ హెల్త్ కి సంబంధించి ప్రజలను ఎలా ఆహ్వానిస్తారనే విషయాలు విషయాన్ని చెప్పడానికి ప్రస్తుతం ఏపీసీసీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు శంకర పద్మశ్రీ గారు మేడం మీకు తెలియంది తెలి తెలిసిందేం కాదు విజయవాడలో ఎంత కాస్ట్లీ అనేది వైద్యం గురించి తెలిసిందే కాదు అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది బట్ విజయవాడలో క్వాలిటీ వైద్యం ఉన్న క్వాలిటీ వైద్యంలో ఉన్నా కూడా చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటుంది కదా సో ఈ నేపథ్యంలో సుమన్ టీవీ ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని పెట్టాం కదా ప్రజలు ఏం చెప్తారు ముందుగా సుమన్ టీవీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈ రోజున వైద్యం అనేది చాలా ఆర్థికంగా కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇప్పుడున్నటువంటి ధరలు పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కోవిడ్ తర్వాత కూడా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో సుమన్ టీవీ వారు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన శ్ర శ్రద్ధ పెట్టి హెల్త్ అండ్ వెల్నెస్ ఫెయిర్ క్యాంప్ని ఎస్ఎస్ కన్వెన్షన్లో విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఈ నెల పదిహేను పదహారవ తేదీన ఆ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ప్రజలకి సేవలు అందించాలి అని చెప్పి అనేక ఆరోగ్య సమస్యలన్నిటినీ కూడా నివారించాలి అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందించడంతో పాటు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా గన్నవరం నియోజకవర్గం మరియు ఇతర ముఖ్యంగా మహిళలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ వల్ల అయితేనేమో కానీ కోవిడ్ బారిన పట్టడం వల్ల కానీ మనం చూసాం కోవిడ్ టైంలో ఇక్కడ సరిగ్గా కార్పొరేటు వైద్యం చాలా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలకి తెలంగాణ లాంటి ప్రాంతాలకి వెళ్ళిపోతూ తరలి వెళ్ళి అక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికో లేదంటే ప్రాణాలు కాపాడుకోవటానికో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు మార్గ చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఆఫ్టర్ కోవిడ్ కూడా లోట్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక సమస్యలతో సో వాటన్నిటిని కూడా అధిగమించడానికి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి మంచి హెల్త్ క్యాంప్ని సుమన్ టీవీ వారు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి సుమన్ టీవీ ద్వారా కోరటంతో పాటు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి కార్యవర్గానికి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు సో ఇది కేవలము లక్ష్యం ఒకటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి విలువ అంటే వేల రూపాయల విలువైన హెల్త్ చెకప్స్ అన్నీ కూడా ఫ్రీగా ప్రజలకు అందించాలనే మెయిన్ థీమ్తోనే సుమంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది జూలై పదిహేను పదహారు అందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ ఫేర్కి హాజరు కావాలని అయితే సుమంటి తరఫున కోరుకుంటున్నాం స్వరా హాస్పిటల్ స్పాన్సర్గా అలాగే శ్రీగాయత్రి ఆయుర్వేదిక హాస్పిటల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి కాబట్టి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది జూలై పదిహేను పదహారు ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోతున్న హెల్త్ ఫేర్కి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సుమన్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ టీవీతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి